హలో అండి, వెల్కమ్ టు సఖి ద హౌస్ ఆఫ్ కంచివీస్. ఈరోజు వీడియోలో మనం ప్యూర్ జార్జెట్ శారీస్, ప్రింటెడ్ జార్జెట్స్ చూద్దాం. మరి ఒకప్పుడు జార్జెట్ శారీస్ అంటే బాగా ఎక్కువ మంది ఇష్టపడుతూ కట్టుకునేవారు, మధ్యలో కాస్త అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయ్యాయి, మళ్ళీ బ్రింగింగ్ బ్యాక్ ద ఫ్యాషన్ ఆఫ్ జార్జెట్స్. మరి జార్జెట్స్లో ఉన్నంత కంఫర్ట్ ఏ శారీలోనే ఉండదు. మనకి వెరీ బాడీ హగ్గింగ్ ఉంటాయి కాబట్టి మన పర్సనాలిటీ క్లియర్ కనిపిస్తుంది అండ్ పర్సనాలిటీ బాగా ఎలివేట్ కూడా అవుతుంది జార్జెట్స్లో. మరి బాగా క్యారీ ఆఫ్ చేసుకోగలిగి మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకోగలిగితే చాలా బాగుంటుంది కాబట్టి లెట్స్ గెట్ స్టార్ట్. నేను రేపు చేసుకున్న ప్యూర్ జార్జెట్ శారీ. సో ముందుగా మన వీడియో శారీస్ చూసే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ దిస్ ప్రింటెడ్ జార్జెట్స్లో మనకి ఇన్హెరెంట్గా ఒక షైన్ ఉంటుంది మెటీరియల్లో. ప్యూర్ జార్జెట్ అయితే కనుక మెటీరియల్ ఆటోమేటిక్గా షైన్ అవుతుంది, అంటే డిజైన్తో సంబంధం లేకుండా మెటీరియల్ క్లాతే బాగా షైనింగ్ మెటీరియల్ ఉంటుందన్నమాట ప్యూర్ జార్జెట్ అయితే. రెండవది, చాలా లైట్ వెయిట్ ఉండే ఈ శారీస్ మనకి మడతలో పట్టుకుంటే బరువుగా కనిపిస్తాయి, కానీ అదర్వైజ్ డ్రేప్ చేసుకున్నప్పుడు దే ఆర్ వెరీ వెరీ లైట్ వెయిట్. మంచి ప్రైస్ రేంజ్లో కూడా ఉన్నాయి. నేను డ్రేప్ చేసుకున్న శారీస్ కాంబినేషన్ ఆఫ్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. వెరీ బ్యూటిఫుల్ ప్రింటెడ్ జార్జెట్ శారీస్. సో చెప్పా కదా వెరీ లైట్ వెయిట్ ఉంటాయని, ఫాల్ ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ వెరీ ఫెదరీ ఫినిష్, వెరీ లైట్ వెయిట్ శారీస్. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. సో పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చింది, కింద వచ్చేసరికి మనకి ప్రింట్ ఇలా ఉందన్నమాట. ఇది పళ్ళు, బిగ్ ఫ్లవర్స్ ప్రింట్ వచ్చింది. ఈ శారీకి వచ్చేసి ప్రింట్ మనకి ఈ బార్డర్లో వచ్చిన ప్రింట్ ఏమైతే ఉందో అదే ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ 4695. సో ఈ అన్ని శారీస్ కూడా మనకి 2-3 కలర్ కాంబినేషన్స్లో ప్రింటెడ్ శారీస్ ఎక్కువ వస్తున్నాయి. ఈ శారీ చూసేసరికి మనకి బేజ్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో ఉంది ఈ శారీ. ఆల్ ఓవర్ అంతా కూడా డిఫరెంట్ మల్టీ ప్రింట్ వచ్చింది. మనకి పైన కింద బార్డర్స్ దగ్గర మాత్రం రెడ్ ఫినిష్ వచ్చింది శారీలో. మోర్ కలర్స్ ఇన్ ద పళ్ళు, మల్టీ కలర్డ్ పళ్ళు అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4695. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా బేజ్ అండ్ పేస్టల్ బ్లూ, గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. ఫుల్ రోజెస్ ప్రింటెడ్, డిజిటలీ ప్రింటెడ్ రోజెస్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా ఉంది. ఈ పార్ట్ వచ్చేసరికి మనకి శారీ దగ్గర కొంగు కాకుండా, అంటే ఫాల్ దగ్గర వచ్చేసి మనకి ఈ గ్రే కలర్ ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళు అండ్ వీ హ్యావ్ అ గ్రే కలర్ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4695. ద నెక్స్ట్ శారీ ఇస్ అగైన్ అ బ్యూటిఫుల్ లవ్లీ కాంబినేషన్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ. సో జార్జెట్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి ఫ్లోరల్ ప్రింట్సే, ప్యూర్ ఫ్లోరల్ ప్రింట్స్. బ్లూ పైన పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చే శారీ అంతా. ఇది పళ్ళు. సో ఈ శారీలో మల్టిపుల్ కలర్స్ లేకుండా మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్లోనే వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4695. నెక్స్ట్ శారీ ఇస్ అ లైట్ బేబీ పింక్ కలర్ శారీ. బేబీ పింక్ కలర్ అండ్ మల్టీ కలర్ ఫ్యాబ్రిక్తో ఉంది శారీ అంతా. డిజైన్లో ఫుల్లీ డిజిటలీ ప్రింటెడ్ ప్యూర్ జార్జెట్ శారీస్ ఇవి. వెరీ లైట్ వెయిట్. దిస్ ఇస్ ద ప్రింట్ ఆల్ ఓవర్. ఇది పళ్ళు అండ్ వీ హ్యావ్ అ లైట్ పింక్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్. దీని ప్రైస్ 4695. ద నెక్స్ట్ శారీ ఇస్ అ బ్యూటిఫుల్ బొటీక్ పీస్ అని అనుకోవచ్చు ఆల్మోస్ట్. శారీ అంతా మనకి కుచ్చుళ్ళ దగ్గర హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. కుచ్చుళ్ళ దగ్గర మాత్రం కాపర్ సల్ఫేట్ బ్లూ ప్లెయిన్ శారీ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఇలా వచ్చింది, వెరీ బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ మోడల్. మనకి కొంగు దగ్గర, అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనకు ఫాల్ అంతా కూడా కొంగు దగ్గర పళ్ళు అండ్ ఫుల్లీ డిజైన్ పళ్ళు వచ్చింది. బట్ శారీ అంతా హాఫ్ అండ్ హాఫ్లో మనకి కుచ్చుళ్ళ దగ్గర బ్లూ వచ్చేసింది. దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4695. ద నెక్స్ట్ శారీ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ కలర్ శారీ. లైట్ గ్రీన్ కాంబినేషన్లో హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది. సో అందుకని కుచ్చుడు ఎలా పట్టుకుని చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి కుచ్చుళ్ళలో వస్తుంది. ఈ డిజైన్ ఇస్ హియర్ ఆన్ ద బాడీ షోల్డర్ దగ్గర అండ్ ఇది వచ్చేసి పళ్ళు. సో ఈ శారీకి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి. దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్, బ్రౌన్ కలర్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4695. ద నెక్స్ట్ శారీ ఇస్ అ లవ్లీ ఆఫ్ వైట్ కలర్ శారీ. బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ ప్యాటర్న్. సో ఇందులోనే మనం పింక్ కలర్ చూసాం, బేబీ పింక్ కలర్, బట్ దానికంటే ఆఫ్ వైట్ ఇస్ మోర్ ఎలిగెంట్. అంటే డిపెండ్స్ ఆన్ వాట్ కలర్ యు ఆర్ లైకింగ్. దిస్ ఇస్ ద మల్టీ ప్రింటెడ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్, సారీ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4695. నెక్స్ట్ శారీ ఇస్ డిజిటల్లీ ప్రింటెడ్ ట్రీ ప్యాటర్న్ శారీ. ఆల్ ఓవర్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది డిజైన్. మనం చూసినట్లయితే కనుక పైన బేజ్ కలర్, కింద రెడ్ కలర్, మధ్యలో వీ హ్యావ్ సమ్ ట్రీ ప్యాటర్న్స్ హియర్.
కుచ్చుళ్ళులో వచ్చేవి. దిస్ ఇస్ ద పల్లు అండ్ అ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4695. ద నెక్స్ట్ సారీ ఇస్ అ లవ్లీ ఇలాచి గ్రీన్ కలర్ సారీ, లైట్ ఇలాచి గ్రీన్ కలర్ సారీ. సారీ అంతా ఓవరాల్గా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అండ్ క్యూ ఆక్టగాన్ ప్యాటర్న్స్లో ఉంది మనకి. ఇది పల్లు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్. దీని ప్రైస్ 4695. ద నెక్స్ట్ సారీ ఇస్ అగైన్ అ లవ్లీ బ్లూ కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సారీ అంతా ఓవరాల్గా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇలా ఉంది అండ్ కుచ్చుళ్ళ దగ్గర వచ్చేసి ఈ డిజైన్లో వస్తుంది అన్నమాట. ప్లెయిన్ కుచ్చుళ్ళు వచ్చి కిందంతా డిజైన్ వస్తుంది. దిస్ ఇస్ ద పల్లు అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4695. నెక్స్ట్ సారీ ఇస్ అ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ వచ్చింది ఫ్లోరల్ ప్యాటర్న్లో. దిస్ ఇస్ ద పల్లు అండ్ వీ హ్యావ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 3795. ద లాస్ట్ సారీ ఇన్ ప్యూర్ జార్జెట్ సారీస్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్, బ్లాక్ విత్ రెడ్ కలర్ అండ్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఇవన్నీ. ఇది పల్లు అండ్ దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 3795. చూసారు కదండి, మరి ఇప్పటి వరకు మనం ప్యూర్ జార్జెట్ సారీస్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయి, అలాగే మంచి కలర్ కాంబినేషన్స్, డిజిటల్లీ ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి కాబట్టి బాగా యంగ్ క్రౌడ్కి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి జార్జెట్ సారీస్ కాకుండా ఈ సారీస్ అయితే కాస్త ట్రెండీగా ఉంటాయి కాబట్టి డోంట్ మిస్ దెమ్. మరి సారీస్ బుక్ చేసుకోవడానికి నచ్చిన సారీ స్క్రీన్ షాట్ని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తే సరిపోతుంది. మరిన్ని సెట్ ఆఫ్ కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.